ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రియ దేవుని బిడ్డలారా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నా వందనాలు బాగున్నారా ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలును బట్టి మేము ప్రభువుని గణపరుచుచున్నాం దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా మీరు చాలా మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియపరుస్తున్నారు సంతోషంగా మీ అర్పణ మాకు పంపిస్తున్నారు అందును బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ రోజు చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులకు పిల్లల శోకాన్ని రప్పిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలగజేస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నీ బిడ్డలు గొప్పవారుగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీరు ఒక క్రమశిక్షణలో పెంచాలి అప్పుడే వారు పెద్దవారైన తర్వాత మరి ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు తల్లిదండ్రులుగా ఈరోజు ఒక క్రమశిక్షణలో ఆ బిడ్డను పెంచలేకపోతున్నారు ఎందుకు చాలామంది మరి ఒక క్రమంలో బిడ్డలను పెంచకపోవటం వలనే వారు ఎలా అయిపోతున్నారంటే చివరికి ఒక మూర్ఖులుగా మారిపోతున్నారు చూడండి ప్రైజ్ ద లార్డ్ ఈరోజు నీ బిడ్డలను ఒక క్రమశిక్షణలో పెంచాలి నీ బిడ్డలు గొప్పవారు అవ్వాలంటే వారిని ఒక దేవుని క్రమంలో కూడా పెంచాలి సామెతల గ్రంథం 22 అధ్యాయం 6 వచనంలో ఏమనుంది అక్కడ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగల మా దేవ ఈ యొక్క సమయంలో ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఈ యొక్క సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు అవి ఎంతో విలువైనవి ఇవి ఎంత బంగారం కంటే వెండి బంగారాల కంటే కూడా విలువైన మాటలని గుర్తించండి దేవునికి స్తోత్రం దేవుని వాక్యం ఏమిటంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఈరోజు నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా క్రైస్తవ సోదరి పిల్లలు నీకు శత్రువులుగా మారుతున్నారా పిల్లవాడు నీకు ఒక ముళ్ళుగా అవుతున్నాడంటే కారణం ఏంటంటే నీవు పిల్లల్ని పెంచే విధానం నీకు తెలియట్లా చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తుడైన యోబు తన జీవితంలో 10 మంది పిల్లలు దేవుడు తనకు 10 మంది పిల్లల్ని ఇచ్చినప్పుడు ఈ 10 మంది పిల్లలను ఆయన దేవుని కొరకు ఎలా పెంచారు వారి కొరకు ఎలా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు మనం గమనించినట్లయితే ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదా వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని పిలువనంపించి వారిని పవిత్రపరచి దేవునికి స్తోత్రం అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా చూడండి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తూ అన్నాడు ప్రైజ్ ద లార్డ్ అంటే ఈ విధముగా మరి ఆ యొక్క యోబు తన బిడ్డల కొరకు దేవుని స్తుతించాడు తన బిడ్డల కొరకు దేవుని దగ్గర మొరపెట్టాడు దేవుని దగ్గర అంగళార్చి ఆ విధంగా దహన బలి ఏదైనా పాపం చేస్తారని అరుణోదయముని లేచి ఒక్కొక్కరి నిమిత్తము అంటే ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తారు మరి ఈరోజు మన ముందున్న భక్తులు వారందరూ గొప్పవారు అవటానికి కారణం ఏంటంటే వారి పిల్లల్ని పెంచే విధానం ప్రియ సహోదరుడా సహోదరి మరి జాన్ వెస్లీ తల్లి 17 మంది సంతానమైన 14వ వ్యక్తిగా ఉన్న ఈ జాన్ వెస్లీ వ్యక్తిని ఎలా అంటే ఆ కుటుంబం అంతా పిల్లలందరినీ చిన్ననాటి నుండి ఈ సూసన్న ఆ బిడ్డల్ని ఎలా దేవుని కొరకు ఆమె పెంచగలిగింది చిన్ననాటి నుండి భక్తి నేర్పించింది ప్రార్థన నేర్పించింది అందుకే పిల్లలందరూ కూడా ఒక ప్రార్థన పరులుగా ప్రార్థన వీరులుగా దైవ భక్తితో వారు ఎదగలిగారు ప్రియ సహోదరుడా సహోదరి మరి నీ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నావా ఏదో చాలామంది ఎలా ఉన్నారంటే ఈరోజు పిల్లలకు గారాబు నేర్పిస్తున్నారు వాళ్ళు మాట్లాడే ఒక కొన్ని సమయాల్లో పిల్లలు ఏదన్నా మాట్లాడితే ముద్దు ముద్దుగా పిల్లలు చిన్న వయసులో మాట్లాడతారు అలాంటి టైంలో కొంతమంది పిల్లలు అల్లరిగా పెరిగేవాళ్ళు ఉన్నారు
కొంతమంది చిన్నప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఆవిటిని చూసి మురిసిపోయేవాడు సంతోషపడేవాడు ఉంటారు. అయితే ఇది తప్పు, ఇది ఒప్పు అని పిల్లలకు ఒక క్రమం నేర్పించాలి. నీ బిడ్డ గొప్పవాడు అవ్వాలంటే మరి ఎలాగా, నీ బిడ్డ ఒక ప్రయోజకుడు అవ్వాలంటే, నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థానాలు ఎదగాలంటే, ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబ జీవితాన్ని నీవే కట్టుకోవాలి. ఆ బిడ్డలకు చిన్ననాటి నుండి ఒక క్రమం నేర్పించాలి. నీ బిడ్డ ఒక ప్రయోజకుడు అవ్వాలంటే, చాలామంది ఈ బిడ్డలను పెంచే విషయంలో సక్సెస్ అవ్వలేకపోతున్నారు. కొంతమంది ఉన్నతమైన స్థానంలో ఉన్నా, కొంతమంది మంచి మంచి హోదాలో ఉన్నా, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నా, ఒక ఆఫీసర్గా ఉన్నా, లేకపోతే ఒక టీచర్గా ఉన్నా, ఒక డాక్టర్గా ఉన్నా, ఒక పాస్టర్గా ఉన్నా, పిల్లల దగ్గరకు వచ్చేలేకే కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు. వాక్యం ఉంటున్న సోదరుడా, సోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. సహోదరి, అసలు నీ బిడ్డలను ఎలా పెంచగలుగుతున్నావు? దేవుని కొరకు వారిని పెంచగలుగుతున్నావా? ఒక క్రమంలో పెంచగలుగుతున్నావా? వారి కొరకు మొరపెడుతున్నావా? వారి కొరకు కన్నీరు విడుస్తున్నావా? నువ్వు నిజంగా కన్నీరు విడిస్తే ఆ బిడ్డలు ఒక గొప్ప ప్రవక్తగా మారుతాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ జాన్వి స్త్రీ తల్లి గారు, ఆమె ప్రతి బిడ్డ దగ్గర కన్నీటితో ప్రార్థన చేసేవారట. బిడ్డ దగ్గర ప్రార్థన చేస్తుంటే తెల్లవారిపోయేది. అంటే ఆమె మొరలు, ఆమె ప్రార్థన దేవుడు విని వారి బిడ్డలందరూ ఒక ఉన్నతంగా వాడుకోగలిగారు. వారిలోనే జాన్వి స్త్రీ 14వ కుమారుడుగా ఆ బిడ్డ ప్రపంచంలో అనేక విధాలుగా ఈరోజు మరి జాన్వి స్త్రీ గారు అంటే ఎంతమంది ఆ భక్తుని పేరు పెట్టుకోగలుగుతున్నారు చూడండి. జాన్వి స్త్రీ అంటే ఆయన చేసిన పరిచర్య, ఆయన దేవుని కొరకు ఓ జీవించిన విధానం, భక్తి, దేవుని కొరకున్న వైరాగ్యం, దానిని బట్టి ఈరోజు ఆయన పేరుతో ఎంతోమంది పిలువబడుతున్నారు జాన్వి స్త్రీ అని. ప్రియ సోదరుడా, సహోదరి, నీ బిడ్డ కూడా అలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నీ బిడ్డ కూడా అలాంటి ఒక ప్రయోజకుడిగా ఉండాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రతి తల్లిదండ్రులు కోరుకోవాలి ఏంటంటే, నా బిడ్డ ఒక ప్రయోజకుడు అవ్వాలని. దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే విషయంలో కూడా ఆ తల్లి మరి యెకొబెద్ ఎలా చూడండి, దేవుని కొరకు ఎంత చక్కగా ఆ ప్రజలను గురించి వివరించి పెంచగలిగింది. ఆ బిడ్డలు చూడండి, ఎవరే బాబు చిన్ననాటి నుండే తల్లి ఎలా పెంచగలిగిందంటే, మరి ఆమె ఒక జ్ఞానముతో, ఒక దైవ భయముతో, ఒక రోషముతో, నీ ప్రజలు శ్రమ అనుభవిస్తున్నారు, నీ ప్రజలు బానిసలుగా అనుభవిస్తున్నారు, నీవు పలాని హెబ్రీడవు ఓ అని చిన్ననాటి నుండి కూడా తల్లి ఒక నూరి పోసి మరి ఆ బిడ్డను, ఎందుకంటే అందుకే ఆ తల్లి నేర్పిన ఒక క్రమం కానీ, ఆ తల్లి పెంచిన విధానం కానీ, ఆ తల్లి నేర్పించిన ఈ మాటలే కానీ, తను పెరుగు పెద్దవాడైనా సరే, తను ఐగుప్తుల మధ్య ఉంటున్నా సరే, అయితే ఆ ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదు, ఐగుప్తు ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, కానీ క్రీస్తు నిమిత్తం, దేవుని నిమిత్తం శ్రమ అనుభవించడానికైనా వెనకాడలేదండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఐగుప్తు ధనాన్ని కోరుకోలా, ఐగుప్తులో ఉన్న హోదాను కోరుకోలా, ఐగుప్తులో ఉన్న పేరు ప్రఖ్యాతులు కోరుకోలేదు. అవును ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అందుకే ఒక సామెత ఉంది, కాకిలాగా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు నచ్చాలని. అవునా? కాకి కావు 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 అని జనాలందరి చేత, ఎందుకంటే అది పైగా జనాన్ని విసిగిస్తుంది, దాని అరుపుని ఎవరు ఇష్టపడరు. అది అరుస్తుందంటే ఏదో ఒక వార్త తీసుకొస్తుందని, చెడ్డ వార్తే. పైగా పిల్లల చేతుల్లో చిన్న చిన్న నేను స్వీట్ తీసుకెళ్తున్న చిన్నప్పుడు మరి నాకు కూడా అనుభవం ఉంది. ఒకసారి నేను మైసూర్కి తింటూ వెళ్తుంటే దాన్ని ఆ కాకి వచ్చి ఆ కాళ్ళతో రెక్కేలా లాక్కుని వెళ్ళిపోయింది. అంటే దాని గోళ్ళు ఇలా గుచ్చుకున్నాయి. నేను ఏడుస్తున్నా, నా చేతిలో అది, అయ్యో అది తీసుకొని ఎగిరిపోయింది. దాని బుద్ధి ఏంటి, దాని స్వభావం ఏంటంటే, అది పిల్లల చేతిలో ఉన్నా కూడా అది లాక్కొని వెళ్ళిపోతుంది. కొంతమంది జీవితాలు అంతే, కొంతమంది బ్రతుకులు మారవు. ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఇది, మరి నీ పిల్లల్ని ఒక క్రమంలో పెంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇది ఈ లోకాన్ని ఎప్పటికైనా విడిచి వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్న బ్రతికినంతకాలం అయినా ఒక ఎలా ఉండాలంటే, చనిపోయినా కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే చనిపోయినా కూడా పలాని వ్యక్తి మంచి వ్యక్తి అండి, ఆ పేరు సంపాదించుకు ఈ భూలోకంలో ఎందుకు దుర్మార్గుడుగా, ఎందుకు మూర్ఖుడుగా, కఠినుడిగా మరి నువ్వు జీవిస్తూ ఉంటా? నీ దుర్మార్గతను బట్టే సగం వయసైన జీవి కొంతమంది ఈరోజు, ఎందుకంటే ఫుల్ టైం కూడా బ్రతకట్లేదు. దుర్మార్గు దేవుని వాక్యంలో ఉంది కదా, మరి సగకాలం కూడా ఈ దుర్మార్గులు బ్రతకట్లేదని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ సోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఒక మంచి పేరుతో మంచి బ్రతుకు నువ్వు జీవించు. తల్లిదండ్రులకి ఎందుకు దుఃఖం పుట్టిస్తావు సోదరుడా, యవనస్తుడా? ఎందుకు నీ తండ్రికి నీ తల్లికి దుఃఖం కలగజేస్తావు? కొంతమంది
ప్రవక్తలుగా ఉన్నారు బైబిల్లో. కొంతమంది యాజకత్వం జరిగించారు, పిల్లల దగ్గరికి వచ్చేలేకే వారు ఫెయిల్ అయిపోయారు. ఎందుకని పిల్లల్ని సరైన రీతిలో పెంచలేకపోవటం వలన, పిల్లలు క్రమశిక్షణ పెంచకపోవటం వలన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఈరోజు తల్లిగా తండ్రిగా నీ భవిష్యత్తులో నీ బిడ్డల గురించి నువ్వు దుఃఖపడే వ్యక్తిగా ఉండకుండా ఉండాలంటే చిన్నప్పటి నుండి ఒక క్రమంలో పెంచు. అటు పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను పోషించే వ్యక్తిగా ఉంటారు. ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులంటే భయపడేవాళ్ళు ఉన్నారు. తల్లిలు వాళ్ళు పెద్దవాళ్ళైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే నానంటే భయం, అమ్మంటే అమ్మో. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మగారు చాలా ఆ విధంగా తల్లిదండ్రులు భయం ఉండాలి. కొంతమందికి అదేం ఉండదు. ఎంతమందిలో ఉన్నా తండ్రిని అవమానపరిచేవాళ్ళు ఉన్నారు, తల్లిని అవమానపరిచేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, నీ తల్లిదండ్రులు అవమానపరిస్తే లోహి కాకులు పీకుదంటాయి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దేవుని వాక్యం ఉంది కదా, తల్లిదండ్రులు గౌరవించాలి. అలాగే బైబిలే చెప్తుంది, మన ప్రతి ఒక్క మన పుస్తకాల్లో కూడా మన తల్లిదండ్రులు గౌరవించాలని. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే కాబట్టి ఈరోజు పిల్లలకు తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే, మీ బిడ్డ ఒక ప్రయోజకుడిగా ఒక గొప్పవాడు అవ్వాలంటే ఫస్ట్ నువ్వు క్రమశిక్షణ నేర్పించాలి. వాడికి నువ్వు క్రమశిక్షణ నేర్పలేదనుకో ఏ దుర్మార్గుడిగా పెరుగుతాడు, ఏ దుష్టత్వంలో ఉంటాడు, ఏ పాపంలో ఉంటారు, అందరూ అసహించుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఈ బిడ్డ అంటే పలాని కుమారుడు, పలాని వ్యక్తి కొడుకు అంటారు. కాబట్టి ప్రియ సోదరుడ సహోదరి, ఆ పేరు కూడా ఎవరికి, నీకే వస్తుంది. చూడండి ఎలా ఉన్నాడు, ఉంటానికి పైరూపం కాదు, కావాల్సింది హృదయం. అవునా, ఏమంటారు, బాగానే ఉన్నాడు ఉంటానికి ఎర్రగా బుర్రగా, కానీ వాడు బుద్ధే మంచిది కాదు. ఆ మాట నువ్వు రాకుండా ఉండాలంటే నీ బిడ్డను ఒక ప్రయోజకుడిగా పెంచు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది సఫలీకృతమైన వాడు ఉన్నారు, కొంతమంది ఓడిపోయిన వాడు ఉన్నారు పిల్లల విషయంలో. ఇక్కడైతే యోబు ప్రతి అరుణోదయం లేచి పిల్లల కొరకు, నా బిడ్డలు ఏదైనా పాపం చేస్తారేమో, ఎక్కడైనా పడిపోయారేమో, ఏ విషయంలో అయినా దేవునికి మరి దూరం అవుతున్నారేమని ఆయన ఈ దహన బలి అర్పించేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డల కొరకు మొరపెడుతున్నావా? మరి జాన్ వెస్లీ గారి తల్లి ప్రతి బిడ్డ దగ్గర మోకరిల్లి కన్నీటితో ప్రార్థన చేసేది. ఆ బిడ్డలు అందుకే ఒక గొప్ప ఉన్నతమైన సేవకులుగా ఎదగలిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ బిడ్డల కొరకు ఆ విధంగా అని పెంచితే వారు ప్రయోజకులు అవుతారు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని వాక్యం ఏమనుంది, నీ కుటుంబాన్ని కట్టాలని. కీర్తనల గ్రంథం 127వ కీర్తన చదువుదాం అక్కడ. ఈ యొక్క దేవుడు ఇల్లు కట్టించకపోతే ఆ కట్టువారి ప్రయాసం వ్యర్థమే కదా. ఈ కుటుంబ జీవితం, ఈ గృహస్థ జీవితంలో కట్టుకోవాలి సోదరి సోదరుడా. యెహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవ పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు వ్యర్థమే. అంటే ఈ కుటుంబ జీవితాన్ని కట్టుకునేది నీ బాధ్యత. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లలకు నేర్పించాలా? మరి ద్వితీయోపదేశకాండం 6:6 మోషే భక్తుడు రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 6:6 నువ్వు లేచినా నువ్వు కూర్చున్నా పండుకున్నా ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేయాలి, మీ పిల్లలకు దేవుని మాటలు నేర్పాలా, దైవిక జ్ఞానం నేర్పాలా, దేవుని బోధ నేర్పాలా, దేవుని మాటలు చెప్పాలి. చదువు అక్కడ, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చునినప్పుడు, త్రోవ నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. హల్లెలూయా. నీ బిడ్డ ఒక ప్రయోజకుడు అవ్వాలంటే, నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థానం ఉండాలంటే, నీ బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఎదగాలంటే తల్లిగా నువ్వు నేర్పించాల. లేచినా కూర్చున్నా పండుకున్నా దైవిక మాటలు, దైవిక మరి వాక్యం గురించి పాటలు, ప్రార్థన, భక్తి, ప్రేమించే మనసు, క్షమించే హృదయం ఇవి నేర్పాలి. కొంతమంది అలాగే ఉండదు, అమ్మని తిట్టు, అలా ఆమెను తిట్టు, అతను పిల్లనిస్తామని అడుగు, లేకపోతే ఆ మాట ఈ మాట ఇలాంటి లేనిపోయి నేర్పిస్తారు. ఇప్పుడు మీరు ఆ దైవికంగా పెరగాల్సిన ఇతను లోకానుసారంగా అయిపోతుంటారు. ఈరోజు సహోదరి నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు, ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నావు, ఎందుకంటే బిడ్డల దగ్గరే. చాలామంది చూడండి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు కూడా పిల్లల దగ్గర ఫెయిల్ అయిపోతున్నారు. ఏలి తన కుమారుల విషయంలో చాలా ఫెయిల్ అయిపోయాడు. అయ్యో ఏలికి మంచి పేరే ఉంది, ఏలి మంచిగానే ఉన్నాడు, కుమారుల దగ్గరికి వచ్చేలేకే వాడిని దైవికంగా పెంచలేకపోయారు చాలా. ఎందుకంటే కొంతమంది జీవితాల్లో గారాభాలు అలా ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఏమైపోతున్నారంటే మొదటి సమయాల గ్రంథంలో మనం గమనించినట్లయితే పిల్లల విషయంలో ఎందుకు ఇతను సక్సెస్ అవ్వలేకపోయారంటే వారిని ఖండించలేకపోయాడు,
వాని గద్దించలేకపోయారు. పిల్లల్ని మరి పిల్లల్ని హెచ్చించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో ఒకసారి చదవండి. అక్కడ 12వ వచనం ఏమనుందో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై అదుగో. ఎలా ఉన్నారు వీళ్ళు? మిక్కిలి దుర్మార్గులు. ఎంత బాధాకరం ప్రియమైనటువంటి సహోదరుడా, యాజకత్వం జరిగిస్తున్న ఏలీ కానీ పిల్లల విషయంలో ఫెయిల్ అయ్యాడు. మిక్కిలి దుర్మార్గులయ్యారు. చివరికి వాళ్ళు చేసే పాపము భయంకరంగా, ఎంత ఆ విషయంలో ఆ తండ్రికి ఎంత దుఃఖము చూడండి. ఆయన అందరు కూడా దేవుని సన్నిధికి నైవేద్యాలు దేవన ప్రజలు అసహ్యపడిపోతున్నారు. వాళ్ళ విధానము, వాళ్ళ పద్ధతి, వాళ్ళలో ఒక మంచి విధానం లేదు, ఒక క్రమం లేదు, క్రమశిక్షణ లేదు. ఎలా పడితే అలా. ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా, నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక దైవ సేవకుడు ఉంటే నీ పిల్లలు ఎలా ఉండాలా? నీ పిల్లలు ఒక క్రమంలో పెరగాలి, ఇతరులకు ఒక మాదిరికరంగా ఉండాలి. అందుకే బిడ్డలకు ఒక క్రమం నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మేము బిషప్ స్పర్జనయ్య గారి ఇంట్లో మరి సేవకు పరిచర్యకు మేము వచ్చినప్పుడు, మేము నా ట్రైనింగ్ ముగించుకొని నేను ఇంకో బ్రదరు మీ ఇరువురు కూడా ఆ బిషప్ స్పర్జనయ్య గారి ఇంటికి వచ్చినప్పుడు, అయ్యగారు పిల్లలకు చిన్న చక్కగా నేర్పించేవాడు. పిల్లలు మందిరానికి రాకపోతే వాళ్ళకు చెప్పేవాడు, తప్పు, మీరు రాకపోతే ఎలాగా, మీరు రావాలి, లెగవాలి, పెందరాడి లెగవాలి, మాతో పాటు ప్రార్థనకు రావాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎందుకంటే మనం మీరు దైవ సేవకులు పిల్లలని. అలాగే అమ్మగారు పాస్ట్రమ్మ గారు అయితే ఆమె కూడా ఆమె కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు దైవ సేవకురాలు. ఆమె చేసే ప్రార్థన ఏంటంటే, ఆమె ప్రార్థనలో కూర్చోదండి గంటల తరబడి పిల్లల కోసం కన్నీరు విడవటం. నా బిడ్డలో ఒక ప్రయోజకులుగా తీర్చయ్యా, నా బిడ్డలో ఒక దైవ భక్తిలో పెరగాలయ్యా, అయ్యా తాతగా చేసిన పరిచర్య చేయాలయ్యా, అలా ఈ విధంగా తండ్రిగా చేసిన పరిచర్య చేయాలయ్యా. ఆ విధంగా తల్లి ఎప్పుడు కన్నీరు గార్చేవాడు. మేము కలిసి ఆ కుటుంబంలో ప్రార్థించినప్పుడు ప్రార్థన శక్తి ఎక్కువగా ఆ పాస్ట్రమ్మ గారు, ఎక్కువగా బిషప్ రేచల్ అమ్మగారు అన్నమాట, రేచల్ అమ్మగారు. ఆమె ఎలాగంటే మరి ఎంతగానో ఆ ప్రార్థనలో, అంటే స్వజనయ్య గారి ఈ యొక్క సతీమణి గారు ఎంత ప్రార్థనలో పోరాడి బిడ్డల కోసం, వారు ఐదుగురు బిడ్డల కోసం కూడా కన్నీరు కారుస్తూ, అంత మాత్రమే కాదు ఆత్మీయ బిడ్డల కోసం కూడా కన్నీరు కార్చేవాడు. మేము అక్కడ ఆమె దగ్గర ఎంతో ప్రార్థన శక్తి నేర్చుకోగలిగాం. ఆమె ఆత్మీయ తల్లి గురించి ఈరోజు మేము చెప్పగలుగుతున్నామంటే, ఆమె కన్నీటి ప్రార్థన, ఆమె మాదిరి మా జీవితాలను కూడా కదిలించగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, మరి నీ బిడ్డలు ఒక దుర్మార్గుడుగా మూర్ఖుడుగా మారగలుగుతున్నాడంటే, నీవు దేవుని సేవలో ఉన్నా దేవుని పనిలో ఉన్నా మీ బిడ్డలు మూర్ఖులకు ఎందుకు తయారవుతున్నారు? మరి లోకం క్వశ్చన్ వేస్తే మనం ఏం చెప్పగలుగుతాం? ఇక్కడ ఏలీ పిల్లలు అలాగయ్యారు. వాళ్ళకు ఒక క్రమంలో లేకుండా, వాళ్ళు గద్దించకుండా, వాళ్ళని ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా, వాళ్ళని సరిచేయకుండా ఉండటం వల్ల వాళ్ళు చివరికి మూర్ఖులైపోయారు. చూడండి, అంత మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా చేస్తున్న పని 22వ వచనంలో చూసినట్లయితే, దాని 17వ వచనం కూడా చదవండి. అందువలన చూడండి, నైవేద్యం తేవాలన్న దేవునికి ఎలా అయినంటే ఆ యవనస్తుల వల్లే. ప్రతిదీ ఫస్టే అసలు యాజకుడు ముట్టుకోకుండా వీళ్ళన్నీ ఎంగిల్ చేయటం తీసుకొచ్చిన వాటిని, అన్ని విధంగా పచ్చి మాంసాన్ని కూడా ఉడికి ఉడక తలికేదాన్ని తినేయటం, ఇట్లాంటి కొన్ని చేయటం వల్ల జనులు అసహ్యపడిపోతున్నారు. ఆ యవనేది కారకులయ్యారట వారి. ఇంకా అంత మాత్రమే కాదు, వారి పాపము యహోవసన్ని బహు గొప్ప ఘోరమైంది, గొప్పగా ఘోరంగా ఉందన్న. ఇంకా చూస్తున్నట్లయితే పిల్లలు ఎలా అవుతున్నారు? 22వ వచనంలో ఆయన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారట? రుద్రాయను కార్యములని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు చూడు. ఎంత భయంకరంగా పిల్లలు తయారైపోయారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలు పాడవుతున్నారంటే, నీ బిడ్డలు చెడిపోతున్నారంటే కారణం జాగ్రత్త మీ తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళని ఒక క్రమంలో పెంచలేదు. నీ బిడ్డలు మరి ఒక ఉన్నతమైన స్థానం ఎదుగా ఉన్నానంటే, నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగలిగాడంటే అది కూడా మీరే కారణం. దేవునికి స్తోత్రం. పలానోళ్ళు పిల్లలండి ఎంత ఉన్నతమైన స్థానంలో ఈరోజు ప్రయోజకులను చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా, సహోదరి, ఎందుకంటే ఈ బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్, ఈ బల్బును ఈరోజు మనందరూ కూడా చక్కగా ప్రతి ఇళ్లలో కాంతివంతంగా ఈ లైట్లు ఇవన్నీ వెలగలుగుతున్నాయంటే థామస్ అల్వా ఎడిసన్.
చిన్నప్పుడు ఆ స్కూల్కు పంపిస్తే అతను స్కూల్లో ఎలా ఉన్నారంటే తన అల్లరి కానీ తన పద్ధతిని చూసి ఆ స్కూల్ టీచర్ ఏం చేస్తుందంటే ఒక పేపర్ మీద ఒక లెటర్లో లెటర్ రాస్తుంది. లెటర్ రాసి ఆ పిల్లవాడికి ఉన్నాడు కదా అతను చిన్నవాడికి ఏం తెలియదు కదా తన చేతిలో పెట్టింది. చేతిలో పెట్టి బాబు ఇది మీ మమ్మీకి అని టీసీ అవన్నీ చేతిలో పెట్టేసి ఈ మీ మమ్మీకి ఇవ్వమని చెప్పారట. ఇంటికి వచ్చిన తర్వాత బాబు చిన్నపిల్లవాడు తెలియదుగా తీసుకొచ్చి మమ్మీ మమ్మీ మా టీచర్ గారు మీకు ఇవ్వమని ఈ యొక్క లెటర్ ఇచ్చారు ఇంకా ఇవన్నీ ఇచ్చారని చూసినప్పుడు అందులో ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏముందంటే మీ కుమారుడు పెద్ద స్టూపిడ్ డియర్ మేడం యువర్ సన్ ఈజ్ వెరీ స్టూపిడ్ ఆమె రాసింది ఏంటంటే నీ కొడుకు ఒక మూర్ఖుడు ఇతను నా చదువు నేను చదువు చెప్పటం నా వల్ల కాదు ఇతను మాట వినడు ఇతను ఒక మూర్ఖుడు నేను ఇతను బాగు చేయలేను అనుకున్నాను ఇంక నేనే కాదు ఎవరు కూడా నీ కొడుకు చదువు చెప్పలేరు అని రాసినప్పుడు ఆ తల్లి చాలా కన్నీరు గార్చారు. చాలా బాధపడుతున్నప్పుడు కొడుకు తెలిసి తెలియని వయసులో ఏంటి మమ్మీ అందులో ఏమని రాశారు మా టీచర్ గారు ఏంటి మమ్మీ ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆ తల్లి అంటుంది బాబు నువ్వు గొప్పవాడంటయ్యా నువ్వు చాలా తెలివి గలవాడవట నీకు చదువు చెప్పటము మరి ఆ టీచర్ గారు కూడా చెప్పలేదంట నీ బుర్ర అంత పెద్దది కాబట్టి ఇక నుంచి నేనే చదువు నేర్పిస్తాను నేనే నీకు టీచర్గా ఉంటానని తల్లి తనకి చిన్ననోటి నుంచి ఒక క్రమం ఒక పద్ధతి ఒక మంచిగా జ్ఞానంలో ఎదిగేటట్టుగా నేర్పించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి అలాగలా నేర్పిస్తున్నప్పుడు మరి చాలా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అన్నింటిలో కూడా కొన్ని విషయాల్లో ఎదురు దెబ్బలు తగుతున్నా సరే తల్లి ఒక క్రమశిక్షణకు పెంచడం మొదలుపెట్టారు కనుక దేవునికి మహిమ కలుగును గాక. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఎన్నో వస్తాయి, ఓటమిలు వస్తాయి, రకరకాల శోధనలు వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి. ఎన్ని వచ్చినా నువ్వు దేవుని కొరకు నిలబడు, ప్రైజ్ ది లార్డ్. లేనిపోయిన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనం ఒక సక్సెస్ అవ్వాలంటే వెనక రకరకాల నిందలు ఎదుర్కోవాలి. ప్రియ సోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగాలంటే, ఎందుకంటే ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఆ చెట్టు ఫలిస్తుంది, అది కాయలు ఉన్నప్పుడే రాళ్ళు వేస్తారు ఆ కాయలు కోయటానికి, ఆ కాయలు కింద పడాలి. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఫలించబోతున్నావు, నీకు వస్తున్న ఎదురు దెబ్బలు, నీకు వస్తున్న అవమానాలు, నీకు వస్తున్న నిందలు వస్తున్నాయి అంటే నువ్వు జీవితంలో సక్సెస్ అవుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనుషులు ఎలాగన్నారే వాళ్ళు ఎలాగన్నారు నువ్వు బాధపడద్దు. ఈ థామస్ అల్వా ఎడిసన్ ఆ తర్వాత ఎంత కొన్నిసార్లు ఓడిపోయాడు. ఇవన్నీ కరిపి అది తయారు చేసి ఇది తయారు చేసి ఆ బల్బు తయారు చేయడానికి ఎన్నో రకాలుగా ఓడిపోయిన చివరి క్షణంలో సక్సెస్ అయ్యాడు. చూడండి ఎంత అద్భుతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి మనం చెప్పుకోగలుగుతున్నామంటే, మనం చెప్పుకోగలుగుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్ గురించి. ప్రైజ్ ది లార్డ్. అతను సక్సెస్ అయ్యాడు, దానికి కారణం తల్లి వెనక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె నేర్పించి తర్వాత వాడి తల్లి చనిపోయినప్పుడు మరి ఆ తల్లి పెట్టి ఓపెన్ చేసినప్పుడు అందులో ఆ లెటర్ దొరికింది. చూసి చదివి చాలా ఏడ్చాడట. అయ్యో నా తల్లి అంటే ఇది నాకు చదువు చెప్పడం కూడా మా టీచరు వల్ల కాదంటే ఆమె చూడండి కడుపులో దాసుకొని. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటే బుద్ధి లేవునాడా నీవు అక్కడ కూడా పోయింది రేఖ టీసీ కూడా ఇచ్చారా ఏదో గేదెలు కాసుకుని బతకరా సావురా అని కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ తల్లి అలా అల్ల, ఆమె ఒక దైవ భక్తిలో ఆ బిడ్డను పెంచగలిగింది, దేవుని దగ్గర పోరాడగలిగింది. ప్రియ సోదరుడ సహోదరి, నీ జీవితంలో కూడా సక్సెస్ అవ్వాలంటే నీ పిల్లలు ఉన్నతమైన స్థానం, నీ పిల్లల మన నీకు ఎదురు చెప్పకూడదు, నీ పిల్లలను నిన్ను దూషించకుండా ఉండాలంటే ఈరోజు నీ ఒక ఆ బిడ్డను ఒక దైవ భక్తులు పెంచు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఇక్కడ ఏలి ఓడిపోయాడు, పిల్లల పెంపకంలో సక్సెస్ అవ్వలేకపోయారు. చూడండి తర్వాత మొదటి సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ సమూయేలు కనిపిస్తూ. చూడండి దేవునికి స్తోత్రం కలుగుని గాక. మొదటి నుంచి చదువుదాం. సమూయేలు కుమారులు ఎలా ఉన్నారు? సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించారు. జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా. వీరు బేర్ష్బాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు ధనాపేక్షలై లాంఛములు పుచ్చుకొని. అది పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు? వీళ్ళు ధనాపేక్షలు అయిపోయారు, లంచాలు పుచ్చుకునేవి అయ్యారు. తల్లిదండ్రులకు ఎంత బాధగండి. ఈ పిల్లల విషయంలో సమూయేలు ఒక ప్రవక్త, కానీ ఈ బిడ్డల విషయంలోకి వచ్చేలకే చూడండి ఎలాగైపోయారు.
వారు లంచాలు పుచ్చుకునే వాళ్ళగా అయిపోయారు. వారిని ఇస్రాయేల్ మీద న్యాయాధిపతులు నియమిస్తే అయినా సరే వాళ్ళు ఎలాగా వాళ్ళు లంచాలు పుచ్చుకొని చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు తండ్రిలాగా మరి యథార్థ ప్రవర్తన అనుసరించలేదు. దావీదు ఇక్కడ ఈయన ఫెయిల్ అయ్యాడు. సమూయేలు దావీదు మహాభక్తుడు. దావీదు కూడా పిల్లల విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఆ పిల్లలు ఆయన మాట వినక అబ్షాలోం తిరగబడి 50 మందిని పోగు చేసుకొని తండ్రికి విరోధంగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా ఉన్నారు? ఇక్కడ ఏలీ సక్సెస్ అవ్వలేకపోయాడు పిల్లల విషయంలో, సమూయేలు సక్సెస్ అవ్వలేకపోయారు, మరి దావీదు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. నీ బిడ్డల విషయంలో నువ్వు ఓడిపోకూడదు సోదరి. నీ బిడ్డలో ఒక ఉన్నతమైన స్థానం చూడాలంటే చిన్నప్పటి నుండి ఒక దైవభక్తిలో పెంచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థామస్ అల్వా ఎడిసన్ తను మరి ఆ ఒక ఉన్నతమైన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అతని గురించి చెప్పుకోగలుగుతున్నా అంటే చిన్నప్పుడు మూర్ఖుడు, మరి చదువు చెప్పడం వల్ల కాదని ఆ టీచర్ తరిమేసిన తల్లి ఒక క్రమశిక్షణలో పెంచగలిగింది. ప్రైజ్ ద లార్డ్. నీవు ఈరోజు నీ బిడ్డలు అలా పెంచు, ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఆ విధంగా నేర్పిస్తే నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. నీ బిడ్డలను ప్రభు కోసం పెంచు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, నీకే స్తోత్రము నాయన. ఈ యొక్క సమయంలో నాయన బిడ్డల్ని ఎలా పెంచాలో. చాలామంది జీవితంలో సక్సెస్ అవ్వకపోవటానికి కారణం తల్లిదండ్రులు సరైన రీతిలో పెంచకపోవటమేనాయన. ఈరోజు మీరు సూటిగా మాట్లాడారయ్యా, అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో ఫలింపు దయచేసి మీరు మహిమ పొందుకోమని నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించండి, బలహీనలను బలపరచమని, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచమని, మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీ సంతోషాన్ని మాకు మరి ఉత్తరాల ద్వారా తెలియపరచవచ్చు, ఈమెయిల్స్ ద్వారా తెలియపరచవచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ప్రార్థన అవసరత కూడా మాకు పంపండి. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మరి మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థన బృందం రెడీగా ఉన్నాం. అన్ని వేళలో, అన్ని సమయాల్లో మీరు ఫోన్ చేయొచ్చు. ఏ టైం అయినా, అయ్యో మరి అర్ధరాత్రి ఇట అనుకోవద్దు, ఎప్పుడైనా సరే నేను మీకు అందుబాటులోనే ఉంటాను. దేవునికి స్తోత్రములు. ఏదన్నా ప్రేయర్లో ఉంటే మరి తర్వాత చూసుకునైనా తర్వాత మాట్లాడతారు. కాబట్టి దయచేసి గమనించండి, మీరు ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా ప్రార్థన బృందం ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమం మేము ఎంతో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి నేను ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మీకు కూడా దేవుడు భారం పెడితే, మీ వంతుగా మీరు కూడా సహకరించాలనుకుంటే తప్పకుండా మీరు కూడా మరి మీ సహాయ సహకారం అందించగలరు. మీరందరూ సహకరించబట్టే నేను ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా. లేకపోతే ఇది దేవుడు మీ హృదయాల్లో ఈ యొక్క భారాన్ని పెట్టి మీకు కూడా ఈ మాకు సహకరించడానికి మీరు సహకరించకపోతే మేము ముందుకు వెళ్ళలేము. కాబట్టి ప్రియ సోదరుడు, సహోదరి, ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తాం కనుక దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కడదాం. దేవునికి స్తోత్రం. నేను మీ కుటుంబాలు కట్టుకున్నట్లో తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు తప్పకుండా నిర్వర్తించండి. దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఇంకా మా వర్తమానాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషేని టైప్ చేస్తే మా వర్తమానాలు అన్నీ వస్తాయి. దేవునికి స్తోత్రం. మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగొచ్చు. మరి సబ్స్క్రైబ్ చేయండి, ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తప్పకుండా మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతమైన స్థాయి నిలబెట్టును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్రతి బుధవారం ఇదే ఛానల్లో 7 గంటల నుంచి 7:30 వరకు ఈ వాక్యం వీక్షిద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.